నమస్కారం. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో భక్తుల అనుభవాల సంపుటిలో భాగంగా ఓ దంపతుల అనుభవాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. రాబోయే ఆదివారం మేము అన్నదానానికి సరుకులు తెస్తాం, మా పేరుతో అన్నదానం చేయండి అన్నారు ఆ దంపతులు. వాళ్ళు ఇంతకు ముందు కూడా చాలాసార్లు శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు. అసలు వాళ్లు మొదటిసారి మందిరానికి వచ్చినప్పటి నుంచి అన్నదానం గురించే ప్రస్తావన వచ్చింది. 10 ఏళ్ల క్రిందట మేము మొదటిసారిగా ఈ గుడికొచ్చాము. అప్పటి నుండి ప్రతి 7 2 సార్లు ఈ స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుని వెళ్లడం అలవాటుగా మారింది. నాకు పెళ్లైన 6 ఏళ్ల దాకా పిల్లలు పుట్టలేదు. మా ఆయన నేను ఇక్కడికి వచ్చాం, ఆ స్వామికి మొక్కుకున్నాం. ఇదిగో ఈ ఇద్దరు స్వామిదేవుళ్ళ పుట్టారు అని తన 9 ఏళ్ల వయసున్న కూతుర్ని 7 ఏళ్ల కుమారుణ్ణి చూపించింది సుశీలమ్మ. వాళ్లది కనిగిరి దగ్గర పల్లెటూరు. వచ్చే ఆదివారం అన్నదానానికి సరుకులు తీసుకొస్తాం. ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నాం కదా, ఈసారి కూడా అన్నదానం చేయిస్తాం అని మళ్లీ గుర్తు చేస్తున్నట్టుగా చెప్పారు ఆవిడ. సరే అన్నారు ఆలయకర్త పవని ప్రసాద్ గారు. మొదటిసారి సుశీలమ్మ తన భర్తతో కలిసి వచ్చినప్పుడు చెప్పిన మాటలు ప్రసాద్ గారు ఇప్పటికే అనుకుంటూ ఉంటారు. సంతానం కోసం ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద కోరిక కోరుకున్నారు. మందిరంలోనే ఉన్న చెట్టుకు ముడుపు కూడా కట్టుకున్నారు. అప్పుడు ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా ఇక్కడ ఒక శనివారం కాని ఆదివారం నాడు కాని అన్నదానం చేయించాలంటే ఎంతవుతుంది అని అడిగారు. ఒక్కొక్క పూటకు సుమారు 300-400 మందికి సరిపడా అన్నదానం చెయ్యాలంటే ఎంతవుతుందో వివరంగా తెలిపారు ప్రసాద్ గారు. సరేనని తల ఊపి వెళ్లారు. ఆ తర్వాత 1 గంట గడిచింది. సుశీలమ్మ భర్త వచ్చి, వచ్చేవారమే మేము అన్నదానం చేయిస్తాం, మీరు సరుకుల లెక్క ఇవ్వండి అన్నారు. సహజంగా ఎవరైనా తాము కోరిన కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించుకుంటారు. ఈ దంపతులు ముందుగానే అన్నదానం చేయిస్తామని చెప్తున్నారు అని ప్రసాద్ గారు మనసులో అనుకున్నారు. అయ్యా నేను కూడా సంతానం కలిగిన తర్వాత సంతోషంగా అన్నదానం చేద్దామని చెప్పాను, కానీ తాను మాత్రం ఇప్పుడే చెయ్యాలని పట్టుపట్టి చెబుతోంది. ఆదివారం మధ్యాహ్నం కనీసం 300-400 మందికి మనం ఆహారం అందిస్తే ఆకలి తీరిన తర్వాత అంతమందిలో ఎవరో ఒక్కరన్నా మనల్ని తృప్తిగా దీవిస్తారు కదా, ఆ దీవెనలు శ్రీ స్వామివారి ఆశీస్సులు ఫలించి మన కోరిక త్వరగా తీరుతుందేమోనని ఆశ. మొగలిచెర్లలో సిద్ధి పొందిన ఈ స్వామివారి వద్ద అన్నదానం చేస్తే విశేష ఫలితం అని చాలా మంది ఇక్కడ అనుకోవడం విన్నాను. అందుకోసం వచ్చేవారమే అన్నదానం చేద్దామని అనుకుంటున్నాము అని అన్నారు సుశీలమ్మ. ఎవరి ఆశీర్వాదంలో ఎంత బలముందో ఎవరికి తెలుసు. ఈ ఆలోచనకు ఆమె భర్త కూడా ఒప్పుకున్నారు. అనుకున్న విధంగానే ఆ పైవారం ఆ దంపతులు అన్నదానం చేశారు. మరో సంవత్సరానికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇంకో 2 ఏళ్లకు కుమారుడు కలిగాడు. ఆ దంపతులు మాత్రం ప్రతిసారి అన్నదానం చేయడం మర్చిపోలేదు. ఎప్పుడన్నా తమకు వీలు లేకపోతే 1-2 వారాలు ముందుగానే వచ్చి తాము అనుకున్న రోజుకు అన్నదానం జరపమని మాకు ముందుగా చెప్పుకుని వెళ్తుంటారని చెప్పారు ప్రసాద్ గారు. ఏనాడు కూడా తాము అన్నదానం చేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటన వద్దని కోరుకుంటారు వారు. తాము పేరు కోసం చేయటం లేదని తమ కర్తవ్యంగా భావించి చేస్తున్నామని చెప్పుకుంటారు వారు. ఇలాంటి ఆలోచన గల వాళ్లు తక్కువ మంది ఉంటారు. మందిరం వద్దకు వచ్చే అందరు భక్తులు ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరివి ఒక్కొక్క విధమైన ఆలోచనలు. అందరి కోరికలు తీర్చి వాళ్ల వాళ్ల తాహతును బట్టి ఒక్కొక్క కార్యక్రమాన్ని వాళ్లకు అప్పచెప్పి మధ్యలో ఆలయ సిబ్బంది కర్తలుగా నిర్ణయించి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపిస్తుంటారు శ్రీ స్వామివారు. సర్వం శ్రీ దత్తకృప. నమస్కారం.